చందమామ కథ పెళ్ళాం పోరు. ఈ కథ రాసిన వారు ఎం కామేశ్వరరావు గారు. ఒక ఊళ్ళో చంద్రయ్య అనే తోటమాలి ఉండేవాడు. అతను ఆ ఊళ్ళో ఉండే రెడ్డి గారి తోట పని చూసేవాడు. రెడ్డి గారి తోటలో అన్ని రకాల కూరగాయలు పండేవి. చంద్రయ్య భార్య రంగమ్మ ఒకనాడు పొరిగింటి పుల్లమ్మ వడియాలు పెట్టుతూ ఉండడం చూసింది. తాను కూడా వడియాలు పెట్టాలని ఆమెకు అనిపించింది. గుమ్మడికాయ కొనాలంటే ఎంతో ఖరీదు. రెడ్డి గారి తోటలో చాలా కాయలున్నాయి. అక్కడి నుంచి చీకటి మాటిన ఒక కాయ తెచ్చుకుంటే ఆయన చూడవచ్చాడా ఏమిటి? ఇలా అనుకుని రంగమ్మ తన మొగుడికి భోజనం పెడుతూ, నాకు వడియాలు తినాలనిపిస్తున్నది, రేపు చీకటితోనే లేచి వెళ్ళి రెడ్డి గారి తోటలో నుంచి ఒక గుమ్మడికాయ కోసి బండిలో వేసుకొని రహస్యంగా ఇంటికి తీసుకురా, ఇంతలో రెడ్డి గారి కొంప ఏం కూలిపోదులే అని అన్నది. నీకేమన్నా మతిపోయిందా? అలాంటి పాడు పనులు నా ఇంట వంట లేవు. ఇంతలో తొందరేమొచ్చింది? ఇంకా రెడ్డి గారే గుమ్మడికాయ తినలేదు, వాటిని కోసినప్పుడు ఆయన రెండు నాకు ఇయ్యనే ఇస్తాడు అన్నాడు చంద్రయ్య. రంగమ్మ కళ్ళనీళ్లు ఒత్తుకొని, నోరు తెరిచి అడిగినందుకు బాగా చెప్పావులే, ఒక్క కాయ భాగ్యానికి తోటంతా కోసిందాకా ఆగాల? నువ్వు చీకటి మాటిన కాయ కోయడం రెడ్డిగారు చూడవచ్చారా? ఒక్క కాయ కోసుకువస్తే ఏం కుంభ మునుగుతుంది అని అన్నది. చంద్రయ్య ఎన్ని విధాలు చెప్పినా వినక రంగమ్మ పంతం పట్టి చివరకు అతని చేత సరే అనిపించింది. చంద్రయ్య భోజనం చేసి నడుం వాల్చాడు. రంగమ్మ గోడమీదుగా పక్క ఇంటి పుల్లమ్మను కేక పెట్టి పిలిచి, వడియాలకు ఎంత పప్పు నానబోయాలి వదినా అని అడిగింది. కాయను బట్టి ఉంటుంది, ఇంతకు కాయ ఏది అన్నది పుల్లమ్మ గోడమీదుగా తొంగిచూస్తూ. రేపు చీకటితో ఆయన రెడ్డిగారి తోట నుంచి తెస్తారు అని రంగమ్మ నోరుజారి అనేసి నాలుక ఖర్చుకొని పని ఉన్నదానిలా హడావిడిగా యువతలకి వచ్చేసింది. పుల్లమ్మకు సంగతి తెలిసిపోయింది. ఆమె ఉండబట్టలేక అప్పటికప్పుడే పనిగట్టుకుని రెడ్డిగారి ఇంటికి వెళ్ళి సంగతి రెడ్డిగారి భార్య చెవిన వేసి చక్కా వచ్చేసింది. రెడ్డిగారి భార్య రెచ్చిపోయి, ఇన్నాళ్ళు మన ఉప్పు తిని ఇంత ద్రోహం చేస్తాడా, వెంటనే ఆ చంద్రయ్యను పనిలో నుండి తీసేయండి అని భర్తకు తాను పుల్లమ్మ ద్వారా విన్న సంగతంతా వివరంగా చెప్పింది. రెడ్డి నవ్వి, ఈ భాగ్యానికే వాణ్ణి పనిలో నుంచి తీసేయటమా, పాపం ఎన్నేళ్లుగానో నమ్మకంగా పనిచేస్తున్నాడు అన్నాడు. అదే మాట, దొంగను నమ్మటమేమిటి, ఇవాళ ఇది అయింది రేపు ఇంకొకటి అవుతుంది, వాణ్ణి పని మాన్పించాల్సిందే అన్నది రెడ్డిగారి భార్య. రెడ్డి మరి మాట్లాడలేదు. కానీ నిజం తెలుసుకుందామని అతను చీకటితోనే తోటకేసి వెళ్ళాడు. తోట బయట తమ గూడు బండి సిద్ధంగా ఉండటం చూసి అతను ఒక చెట్టు చాటున నిలబడ్డాడు. కొద్దిసేపట్లోనే చంద్రయ్య తోటలో నుంచి ఒక గుమ్మడికాయ తెచ్చి బండిలో వేసి తెర అడ్డం కట్టి తోట తలుపు మూసి రావడానికి వెళ్ళాడు. ఆ సందులో రెడ్డి చప్పున వచ్చి బండిలో తెర వెనక కూర్చున్నాడు. చంద్రయ్య ఉత్సాహంగా బండిని తన ఇంటికి తోలుకుపోయి, గుమ్మడికాయను తీసుకుని లోపలికి పోదామని తెరను పక్కకు తీసేసరికి రెడ్డి ఒళ్ళు విరుచుకుంటూ దిగి, ఈ గుమ్మడికాయను మా ఇంటికి చేర్చుతున్నావనుకుంటే మీ ఇంటికి తెచ్చావేమిటి అని ఆశ్చర్యం నటిస్తూ అడిగాడు. రెడ్డిని చూడగానే చంద్రయ్య పై ప్రాణాలు పైనే పోయాయి. తన దొంగతనం బయటపడిందని గ్రహించి వాడు చేతులు జోడించి, తప్పైపోయిందయ్యా, మీకు చెప్పకుండా గుమ్మడికాయ కోసి తెచ్చుకున్నాను అన్నాడు భయపడుతూ. ఇన్నాళ్ళు నిన్ను పూర్తిగా నమ్మినందుకు ఇలా చేస్తావా అని కోపం నటిస్తూ రెడ్డి అడిగాడు. చంద్రయ్య జరిగిందంతా రెడ్డికి చెప్పి, ఇది నేను బుద్ధిపూర్వకంగా చేసిన పని కాదయ్యా, గయ్యాలి విధవది నా పెళ్ళాం పోరు పడలేక ఈ నీచపు పని చేశాను అన్నాడు. అయితే నువ్వు ఇవ్వాల నుండి పనిలోకి రాకు, నిన్ను పని మాన్పించమని నా భార్య పోరు పెడుతుంది, నా భార్య మాట వినడం నాకు విదేగా, ఏమంటావు అన్నాడు రెడ్డి. చంద్రయ్య రెడ్డి కాళ్ళ మీద పడి, ఈ ఒక్క తప్పు కాయండయ్యా అని ప్రాధేయపడ్డాడు. చూడు చంద్రయ్య,
ఏ పని చేసినా స్వయంగా మంచి చెడ్డలు ముందుగా ఆలోచించి చెయ్యాలి గాని పెళ్ళాం చెప్పిందనో ఇంకెవరో చెప్పారనో చెయ్యడమేనా? ఇక మీదట బుద్ధిగా ఉండు. ఆ గుమ్మడికాయ ఇంట్లో నీ భార్యకిచ్చి నన్ను మా ఇంటిదాకా బండిలో దించు అన్నాడు రెడ్డి. కథ సమాప్తం. ఇది ఈరోజు మన కథల పుస్తకంలోని ఒక చందమామ కథ. తిరిగి మళ్ళీ మంచి కథతో కలుసుకుందాం.